ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కరుణ్ సాగర్ గారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇష్యూలో లడ్డు ప్రసాదాన్ని ఎవరెవరైతే కల్తీ చేశారో వాళ్ళందరి మీద కేసు పెట్టాలని చెప్పేసి సైదాబాదు పోలీసులను ఆశ్రయించారు. అందులో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అప్పటి టీటీడీ బోర్డు మెంబర్స్, చైర్మన్ అందరి మీద కూడా కేసు నమోదు చేశారు ఆయన. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కరుణ్ సాగర్ గారు. ఏంటి, ఎందుకు మీరు వాళ్ళ మీద పర్టికులర్గా కేసు పెట్టారు, సేమ్ టైము ఏమని కేసు పెట్టారు, స్టేటస్ ఏంటి చెప్పండి. ఒక హిందువుగా ఒక సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ, సనాతన ధర్మాన్ని పాటిస్తూ, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉన్నటువంటి లైఫ్లో ఒక ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో పాటు, పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలతో పాటు, ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి వస్తుంటాం. అక్కడ వెళ్ళొచ్చి అక్కడ ప్రసాదాన్ని చాలా పవిత్రతతో దాన్ని చూస్తుంటాము. కింద పడ్డ కళ్ళకు అదుపుకొని తింటాము, దాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు కూడా పంచుతాం. అంతటి కనెక్షన్ ఉంటుంది మన 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 మనోభావాలు దాన్ని అంత పవిత్రంగా చూస్తుంది. అటువంటి పవిత్రత కలిగినటువంటి ప్రసాదాన్ని, అంత పవిత్రత కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను, శాంక్టిటీని, పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక హిందువుగా నా ధార్మిక భావాలు డెఫినెట్గా హర్ట్ అవుతాయి. దాంట్లో క్వశ్చనే లేదు, సెకండ్ థాటే లేదు. ప్రపంచం వ్యాప్తంగా కేవలం హిందువులు మాత్రమే వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, పూజిస్తారు, కొలుస్తారు అని కాదు కదా. అవును అవును. అనేక దేశాలకు సంబంధించినటువంటి అనేక మత పంతులను అవలంబించేటువంటి వాళ్ళు వారు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తారు. మీరు టూరిస్ట్, చాలా మంది టూరిస్టులు వస్తారు. అది హిందువుల విషయమే కాదు, చాలా ప్రపంచంలో చాలా మందికి సంబంధించినటువంటి విషయం. 20th రోజు నాకు నాలెడ్జ్కి ఏమొచ్చిందంటే, ఒక గుజరాత్ బేస్డ్ ప్రైవేట్ ల్యాబొరేటరీలో తిరుపతి ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి శాంపుల్స్ టెస్ట్ చేస్తే, ఆ నెయ్యి శాంపుల్స్ లో బీఫ్ ఫాలి, ఫిష్ ఆయిల్ మరియు పోర్క్ ఆయిల్ తెలిసి ఉన్నది, ప్రజెన్స్ ఉందని చెప్పి మనం పవిత్రంగా భావించి దేవుడికి సమర్పించి మనకు ప్రసాదంగా ఇచ్చేటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి పశువుల కలేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్ని మనకు ప్రసాదంలో తయారీకి వాడిందంటే, ఒక హిందువుగా మీ మనోభావాలు దెబ్బతిన్నా. ఇదే విషయము వేరే మతస్థుల దగ్గర జరిగి ఉంటే నేనైతే కంప్లైంట్ ఇచ్చాను. వేరే మతస్థులకు సంబంధించిన దేవుళ్ళకు కానీ, వాళ్ళ పూజలకు కానీ, వాళ్ళ పద్ధతులకు కానీ జరిగి ఉంటే ఈ రోజు అల్ల కల్లడం అయిపోయింది దేశం అంతా. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, iPhone 16 రిలీజ్ అయితే దాన్ని కొనడానికి రోడ్ల మీద గంటల గంటలు లైన్ లో నిలబడ్డటువంటి హిందువులు, వాళ్ళు పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఈ రకమైనట్టు వచ్చింది అని తెలిసి ఒక్కరు స్పందించలేదు రోడ్డు మీకు రాలేదు. చాలా దురదృష్టకరమైన సరే, అది విషయం పక్కకు పెడితే, ఈ కంప్లైంట్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ సంబంధించినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే టీటీడీ బోర్డు మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈవో గారు కన్ఫర్మ్ చేశారు, అవును నిజమే, ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము ఆ గీ శాంపుల్స్ లో ప్రజెన్స్ ఉన్నది, ఆ రిపోర్ట్ ప్రకారము కరెక్టే అని అన్నాడు. కాబట్టి మేము ఇమీడియట్ గా గీ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లైస్ ని మేము ఆపేశాము, వాటిని తిరిగి రిటర్న్ పంపించేశాము. మేము మొత్తం ప్రక్షాళన చేస్తాము, ఎవరు బాధ్యులు వాళ్ళపైన ఎంక్వైరీ చేసి శిక్షిస్తామని చెప్పాడు. మరి ఇన్ని రోజులు ఒక పవిత్రంగా భావిస్తూ ఒక దేవుడికి ప్రసాదాన్ని నేను తింటున్నా, ప్రసాదాన్నే కలుషితం చేసేసి పెట్టారంటే నా మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. ఆ భగవంతుడు ఈ రోజు ఒక విషయం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. ఒక నాసిరకం నెయ్యిని తీసుకొని వచ్చి దాంట్లో లడ్డు ప్రసాదం చేశాను. నాసిరకం నెయ్యిలో బీఫ్ టాలీ ఉంది, పోర్క్ టాలీ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది. మనం తిరుపతి దేవస్థానంలో కిచెన్ ఎక్కడ ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కకే ఉంటుంది, పోర్ట్ వాటర్ దాన్ని లడ్డూలు తయారు చేసే ప్రాంతం. ఈ మొత్తం టెంపుల్ పైన, తిరుమల పైన నాన్ వెజ్ నిషేధం కదా. అవును. మందు, మద్యపానము, సిగరెట్, గుట్కా నిషేధమే కదా. అవును అవును. నిషేధ ప్రాంతానికి ఆ చనిపోయిన జంతు కలేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్ ని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చింది. ఫస్ట్ వయలేషన్ అక్కడ చేసింది, పవిత్రత భంగం కలిగించారా. దాన్ని కిచెన్ లో తీసుకెళ్లి ఈ ప్రసాదం తయారీలో దాన్ని వాడిరా. తయారు చేసే వాళ్ళు అయితే వైష్ణవ సాంప్రదాయం చెందినటువంటి వాళ్ళే కదా. వాళ్ళ చేత ఒక నాన్ వెజ్ కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ తో వాళ్ళ చేతికి అంటినట్టే కదా. అదే ప్రసాదాన్ని తీసుకుపోయి భగవంతునికి సమర్పించింది కదా. ఆ సమర్పించిందే ప్రసాదం అని చెప్పి మనకు పంచింది కదా.
ఇంత పవిత్రమైనటువంటి ప్లేస్ ను అపవిత్రం చేయడం కాకుండా ఆ అపవిత్రపు వాయువులు ఘీతోటి వాడినటువంటి ప్రసాదాన్ని దేవునికి సమర్పించి మనకి ఇస్తే, మనం దాన్ని పవిత్రంగా భావించి తింటే, ఈరోజు నేను మాంసాహార హిందువులు చాలా మంది శాకాహారాన్ని తింటారు. వాళ్ళ ఎంత నిష్టగతం అయితే వాళ్ళు శాకాహారాన్ని పాటిస్తున్నారో వాళ్ళ నిష్టలు భంగం కలిగించినట్టే కదా. ఈరోజు మరి ఇన్ని తప్పులు జరిగితే ఇంత పవిత్రమైన ప్లేసెస్ ని, ప్రసాదాలను, దేవుని గుడిని, ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేసినటువంటి ఇంత పెద్ద పని జరిగితే కంప్లైంట్ ఎందుకు ఇవ్వద్దని నేను కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఇది డిఫరెంట్ గా నా యొక్క మనోభావాలే కాకుండా హిందువుల యావత్ భారతదేశంలో ఉంటే హిందువులు మనోభావాలు దెబ్బతీయించినట్టే, అలాగే ఆ భగవంతుని పవిత్రతను దెబ్బతీయడమే ఆ ప్రసాదం పవిత్రతను కూడా దెబ్బతీయడం. మనము టీవీలో చాలాసార్లు చూసామండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, తిరుమలకు వచ్చింది ప్రైమ్ మినిస్టర్ వస్తారు, అనేక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ గవర్నర్లు వస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి అనేక రకమైన జడ్జిలు అందరూ కూడా పవిత్ర భావంలోనే వెళ్తారు కదా. ఇప్పుడు ఈ రోజు మీరు ఆ నాశనకమైనటువంటి గీతం ఉన్నటువంటి అవన్నీ ఏదైతే కొలు కలేబరాలు చేసినటువంటి కొవ్వులు దాంట్లో ఉందంటే వాళ్ళందరికీ అవన్నీ తినిపించినట్టే కదా. ఏదో ప్రధానమంత్రి గారు తిరుమలకు వచ్చారు, తిరుమలకి ఆయనకు వచ్చినప్పుడు ఆయనకు శాల్వాతో సత్కరించి దేవుడి ప్రసాదంగా లడ్డూనే ఇచ్చారు కదా. దాంట్లో కూడా అది ప్రజెంట్ ఉన్నట్టే కదా, ఇదంతా జరిగినట్టే కదా. ఈ ల్యాబ్ ప్రకారం టీటీడీ బోర్డు చైర్మన్ కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు ఎవరిని నమ్ముతామండి? ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్తే నమ్మలేం కదా, టీటీడీ బోర్డు చెప్తేనే నమ్ముతాం మనం. అవును, టీటీడీ బోర్డు చెప్పింది కాబట్టి నేను నమ్ముతున్నా. ఈ టోకన్లు ఉన్నాయి, ఈ రోజు దర్శనం లేదు అంటే నమ్ముతాం, దర్శనం ఉంది ఈ రోజు ఈ రోజు అంటే నమ్ముతాం. అవును, ఆ లడ్డూలో జంతు కళకు సంబంధించినటువంటి కొవ్వును ఆ ఘీలో వేయడము, ఆ ఘీతో ప్రసాదం తయారు చేశారు, మొత్తం అపవిత్రమైంది కాబట్టి సంప్రోక్షణ చేస్తున్నామని చెప్తారు కాబట్టి నమ్మినామండి. నమ్మి కంప్లైంట్ ఇచ్చాము, తప్పే ఉంటాం. చాలా అంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, అట్ల ఎట్లా కంప్లైంట్ ఇస్తారు, పొలిటికల్ గా ఎవరు చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తారంటే, నేను చీఫ్ మినిస్టర్ని ఎక్కడ కోట్ చేయలేదు దీంట్లో నా కంప్లైంట్. నేను సోషల్ మీడియాలో చూసినటువంటి ల్యాబ్ రిపోర్ట్ చూసాను, ఇక్కడ పెట్టాను నేను ల్యాబ్ రిపోర్ట్, NDDB కాఫ్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, దాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసింది. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు, నా దగ్గర మొత్తం ట్విట్టర్ లో చూడండి, టీటీడీ దేవస్థానం మొత్తం కన్ఫర్మ్ చేశారు, రిపోర్ట్స్ పెట్టారు, మేము ఆపేశాము, మొత్తం సంప్రోక్షణ చేస్తున్నాము, మళ్ళీ ఫ్రెష్ గా కొత్త స్టార్ట్ తీసుకున్నాము, మళ్ళీ కొత్త ప్రసాదం మొత్తం చేసుకున్నాము, ఎన్క్వైరీ చేసుకున్నాము, దోషులను శిక్షిస్తామని ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత మనోభావాలు దెబ్బతిన్నట్టుగా, మనోభావాలు దెబ్బతిని తప్పు జరిగింది అన్నట్టుగా. తప్పు జరిగింది కాబట్టి ఎవరైతే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో, ఎవరైతే అప్పటి ఆ టైం సమయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నారో, టీటీడీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారో, ఆ టీటీడీలో అఫీషియల్స్ గా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా తెలిసి ఈ తప్పును చేసే విధంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ మీద కేసు అయ్యారు. తెలుసు నాశనకం అని చెప్పి తెలిసినాక ఎందుకు అలవ చేసినావు? నీ జోబులో నుంచి డబ్బులు ఇచ్చి నువ్వైతే నెయ్యి తెస్తలేవు కదా. భక్తులు దేవుని మీద నమ్మకంతో ఉండిలో వచ్చే డబ్బులు కానుకలనే మీరు ఆ దాని డబ్బులతో తీసుకొస్తున్నారు కదా, ఎవరు జోబుతో తీసుకుంటారా? ఇంకా పైగా భక్తులు కానుకలుగా వేసే డబ్బుల నుంచే మీరు ఆనవరంగా తీసుకుంటారు, టీటీడీ చైర్మన్ గానీ బోర్డు మెంబర్స్ గానీ అఫీషియల్స్ అందరు జీతాలు తీసుకుంటారు. భక్తుల జీతాలు, భక్తుల డొనేషన్స్, కానుకలతో మీరు చేయాల్సిన సర్వీస్ చేయకుండా దాంట్లో ఇంకా ఏదో కలుషితమైనటువంటి నెయ్యిని తీసుకొచ్చి కలిపింది కాకుండా అపవిత్రం చేసి ప్రసాదం అపవిత్రంతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకుపోయి దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్నే మాకు ప్రసాదంగా పంచడం ఎంత పెద్ద తప్పండి. ఇప్పుడు ఎవరెవరి మీద పెట్టారండి కేసు మీరు? నేను అప్పటి ఫార్మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు టీటీడీ చైర్మన్ ఉంటే వారు, ఎవరు బోర్డు మెంబర్స్ ఉంటే వారు, ఆ బోర్డ్ మెంబర్స్ తర్వాత అఫీషియల్స్ ఎవరైతే ఉంటారు, ఈఓలు కానీ డిప్యూటీ ఈఓలు కానీ అడిషనల్ ఈఓలు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి డిసిజన్ మేకింగ్ లో ఇంప్లిమెంటేషన్ ఎవరు అందరి మీద కేసు గుర్తు చేయాల్సిందే. ఎక్కడండి కంప్లైంట్ చేశారు? హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది, మా రెసిడెన్స్ ఉన్నటువంటి లోకల్ వస్తుంది కాబట్టి అక్కడే ఇచ్చాము. పోలీస్ వారు దానిపైన లీగల్ ఒపీనియన్ కోసం పంపామని చెప్పారు, వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, కింద అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అందరు ఉంటారు. ఒక లోన్ అప్లై చేసి ఫ్రాడ్ ప్లే చేసి లోన్ తీసుకుంటే
ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారండి? శాంక్షన్ చేసిన అథారిటీతో సహా తీసుకున్న వారికి అందరికి వేస్తున్నారు. ఇది కూడా అంతే, తప్పు జరిగిందని కన్ఫర్మ్ అయిపోయినాక కంప్లైంట్ ఇచ్చాము. కాబట్టి పోలీస్ వారికి నా విజ్ఞప్తి ఏంటంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి, సరైన విచారణ చేసి అసలైన దోషులు తీసుకొని రావాలి. ఎందుకంటే ఇటువంటిది పునరావృతం కావచ్చు. ఇంతమంది భావభావాలతోటి ముడిగట్టుకున్నటువంటి ఈ యొక్క విషయం పైన ఇంకోసారి అట్లాంటి అపహాస్యపు అపవిత్రపు చర్యలు జరగద్దని ఇంటెన్షన్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు స్టేటస్ ఏంటండి? పోలీస్ వాళ్ళు నాకు ఇచ్చిన అప్డేట్ ప్రకారము కంప్లైంట్ ను లీగల్ ఒపీనియన్ పంపడం జరిగింది. లీగల్ ఒపీనియన్లో వాళ్ళకు ఏ రకమైన ఒపీనియన్స్ దాన్ని బట్టి వచ్చేది. మీరు ఇందాక చెప్పినట్లు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అందరికీ దైవం. ఇది మా జిల్లాకి, మా రాష్ట్రానికి, మా దేశానికి అనుకోవడానికి లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆయనకు భక్తులు. కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు, ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనబడి ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళు శిక్షించబడాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.